సో మీరు ఏం చెప్తారు ఫైనల్గా దీనికి సంబంధించి ఈ టర్మ్ లోనైనా ఈ సర్వేకి సంబంధించి భూ వివాదాలకు సంబంధించి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ లో అయినా కపర ప్రసాద్ గారు మీరు ఈ దీనికి సంబంధించి అయితే ఇప్పుడు డిజిటల్ సర్వే అనేది జరగకపోతే భూ సంబంధిత సమస్యలు అయితే పరిష్కారం కావు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు కొత్త సర్వే నంబర్లు ఇస్తాం అందరికి రాష్ట్రవ్యాప్తంగా అన్నాడు కొత్త సర్వే నంబర్లు ఇస్తాం రాష్ట్రవ్యాప్తంగా అన్నప్పుడు పాత సర్వే నంబర్లన్నీ రద్దైపోయినట్టే పాత సర్వే నంబర్ల వారీగా ఎవరు కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లేదు నాకున్న భూమి ఇప్పుడు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే కొన్ని సర్వే నంబర్లలో 30 ఎకరాల భూమి ఏమో రికార్డులలో ఉంటది ఆ ఫీల్డ్ మీదకి పోతే 40 ఎకరాలు ఉంటది కొన్ని సర్వే నంబర్లలో ఏమో 40 ఎకరాలు రికార్డులో ఉంటది ఫీల్డ్ మూతి మీదకి పోతే 15 ఎకరాలు ఉంటది అంటే కొన్ని గ్రామాలు గ్రామాల గ్రామాలే ఈ రకమైనటువంటి సమస్యలతో ఉన్నాయి గ్రామం మొత్తం మీద 1600 ఎకరాల భూమి ఉంటే ఒక గ్రామంలో రికార్డులోనేమో 1200 ఎకరాలు చూపిస్తారు 400 ఎకరాల భూమి అక్కడ ఎక్సెస్ ఉంటుంది ఆ భూమి ఎవరిది ఎట్లా ఎక్సెస్ వచ్చింది అనే రికార్డు ఉండదు కొన్ని గ్రామాలలోనేమో భూమి తక్కువ ఉంటుంది రికార్డులలో ఎక్కువ ఉంటుంది అంటే ఈ రకమైనటువంటి అవకతవకలు చాలా జరిగినాయి ఇవన్నీ కూడా గతంలో అప్పటి రెవెన్యూ అధికారుల మూలంగా జరిగినాయని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఈ లంచాలు తీసుకోవడం వల్ల అవినీతి అధికారుల వల్ల ఇట్లా జరిగింది దీన్ని మొత్తం ప్రక్షాళన చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున రెవెన్యూలో పనిచేసే ప్రతి ఒక్కరు అవినీతి పరుడు అన్న విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఆ పట్వాలీల వ్యవస్థను రద్దు చేసింది అట్లనే ఇప్పుడున్న ఏదైతే ఎంఆర్ఓలో ఉన్నారో ఎంఆర్ఓలో కూడా పూర్తి అధికారాలు లేకుండా చేసింది పూర్తి అధికారాలన్నీ తీసుకుపోయి ధరణి ద్వారా కలెక్టర్ చేతుల్లో పెట్టింది కానీ కలెక్టర్లు ఏం చేస్తున్నారు ఇవాళ ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్లు పరిష్కారం చేయడం లేదు మళ్ళా దాన్ని ఎంఆర్ఓ దగ్గరకో కింది స్థాయికి పంపుతా ఉన్నారు అవి కింది స్థాయికి పైకి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్కు కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకు ఫైళ్లు తిరుగుతున్నాయే తప్ప పరిష్కారం లేదు ఇప్పుడు ఆన్లైన్ అంటాడు ఆన్లైన్ లో ఈజీగా పరిష్కారం అవుతుంది ఇదంతా శుద్ధాబద్ధం ఆన్లైన్ లో రికార్డులు పెట్టినా కూడా మళ్ళీ ఆఫ్లైన్ లో రికార్డు తీసుకుపోయి కలెక్టర్ కి ఇస్తేనే అక్కడ ఎంక్వైరీ జరుగుతా ఉంది ఆ కలెక్టర్ కి ఇచ్చిన తర్వాత నేను ఆన్లైన్ లో సరి చేస్తా ఉన్నాడు తప్ప డైరెక్ట్ గా ఆన్లైన్ లో సరి చేసేటువంటి విధానం కూడా లేదు అంటే ప్రభుత్వం చెప్తున్న అన్ని కూడా అబద్ధాలు మొత్తం తప్పుల తడక ముఖ్యమంత్రి గారు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఇక్కడ మురిగిపోతా ఉన్నాయంటే అంటే నిధులు ఉన్నా కూడా పనిచేస్తలేరంటే ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ వ్యవస్థ పట్ల రెవెన్యూ శాఖ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతా ఉంది రెండోది వీళ్ళకి సంబంధించినటువంటి అనేక మంది బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు వీళ్ళంతా కూడా తెలంగాణలో ఇప్పుడు కొత్తగా 1000 ఎకరాల భూములు కొనుక్కొని పెట్టుకున్నారు అది వివాదంలో ఉండని ప్రభుత్వ భూమి కానీ బంజరు భూమి కానీ లేకపోతే గ్రామకంఠం కానీ చెరువుశిఖం కానీ ఏ భూమి అయినా సరే కొంటా ఉన్నాయి